టాలీవుడ్ హీరో మంచు విష్ణుకు అనుకూలంగా హైకోర్టు తీర్పిచ్చింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడైన మంచు విష్ణుకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. గత కొంతకాలంగా మంచు ఫ్యామిలీని, మంచు విష్ణును టార్గెట్ చేస్తూ కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో ప్రసారమయ్యే వీడియోలపై ఢిల్లీ హైకోర్టు కొరడా చెలిపించింది. ఆయన ప్రతిష్టను దిగజార్చేలా యూట్యూబ్లో ఉంచిన వీడియోలను తొలగించాలని పలు యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులను న్యాయస్థానం ఆదేశించింది. సమాజంలో అప్రతిష్ట పాలు చేసేందుకు చేసే ప్రచురణలు, వీడియో కంటెంట్లను వ్యాప్తి చేయవద్దని కోర్టు తేల్చి చెప్పింది. విష్ణు మంచు పేరు, స్వరం, చిత్రాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా దుర్వినియోగం చేయవద్దని స్పష్టం చేసింది. పిటిషనర్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ఘటనలకు పాల్పడుతున్న ఎవరిపైనా ఆయన చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు మంచు విష్ణుకు వెసులుబాటు ఇచ్చింది. మంచు విష్ణుపై పోస్ట్ చేసిన 10 యుఆర్ఎల్ యూట్యూబ్ లింక్స్ ను తొలగించాలని కేంద్ర సమాచార శాఖ, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. సంబంధిత లింక్స్ ను వెంటనే తొలగించాలని ఆయా యూట్యూబ్ ఛానళ్లకు హెచ్చరికలు జారీ చేసింది. 48 గంటల్లో ఆ లింక్స్ ను ఛానళ్లు తొలగించకపోతే వాటి తొలగింపుకు చర్యలు తీసుకోవాలని యూట్యూబ్ సంస్థను సైతం కోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మినీ పుష్కర్ణ ఈ నెల 1న ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా మంచు ఫ్యామిలీని, మంచు విష్ణును టార్గెట్ చేస్తూ వారిపై కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పనిగట్టుకుని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. దీనిపై మంచు విష్ణు అండ్ టీమ్ ఎప్పటికప్పుడు సీరియస్ అవుతూనే ఉన్నారు. ఈ మధ్య తన ఫ్యామిలీపైనే కాకుండా ఇండస్ట్రీలోని నటీనటులపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు, థమ్స్తో వీడియోలు చేస్తే వెంటనే వాటిని తీయించేస్తున్నారు. అలా తీయించేసిన ఛానళ్ల వివరాలను పోస్ట్ చేసేందుకు కూడా మా తరపున అధికారికంగా ఓ ట్విట్టర్ హ్యాండిల్ను రెడీ చేశారు. అయినా కూడా కొందరు వికృత చేష్టలు చేస్తుండటంతో పలు యూట్యూబ్ ఛానళ్లపై మంచు విష్ణు పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు కోర్టు తీర్పు ఆయనకు అనుకూలంగా వచ్చింది. కాబట్టి ఇకపై యూట్యూబ్ ఛానళ్లలో మూవీ ఆర్టిస్టులను, తన ఫ్యామిలీని ఎవరైనా టార్గెట్ చేస్తే మాత్రం మంచు విష్ణు విశ్వరూపం చూపించనున్నారు.